ఒక అద్భుతం అండి. సినిమాలో ప్రతి షాట్, ప్రతి షాట్ లో మాకు ఏమనిపిస్తుంది అంటే ఇది ఇండియన్ తెలుగు స్క్రీన్ మీద ఇంతవరకు ఇటువంటి షాట్స్ రాలేదండి, ఇటువంటి డైరెక్షన్ లేదు, ఇటువంటి హీరో పుట్టలేదు. మెగాస్టార్ చిరంజీవి మాత్రమే ఈ పాత్ర చేయగలడని మరోసారి విశ్వరూపం చూపించాడు. అద్భుతమైన సినిమా, తెలుగు స్క్రీన్ మీద ఇటువంటి సినిమా 60 ఏళ్ళు 70 ఏళ్ళలో రాలేదని గట్టిగా చెప్పచ్చు. సైరా నరసింహారెడ్డి, సైరా నరసింహారెడ్డి, సైరా నరసింహారెడ్డి, సైరా నరసింహారెడ్డి. ఎక్సలెంట్, ఎక్సలెంట్ మ్యూజిక్, ఎక్సలెంట్ ఫోటోగ్రఫీ, బ్యూటిఫుల్ షాట్స్, ఇండియాలో లొకేషన్స్ మొత్తం తీసుకొచ్చాడు సురేందర్ రెడ్డి, ద గ్రేట్ గ్యారెట్ డైరెక్టర్, గ్రేట్ ప్రొడ్యూసర్ రామ్ చరణ్, మెగాస్టార్ జిందాబాద్. ఒక గొప్ప సందేశాకం చిత్రం ఈ సినిమాతో మళ్ళా మన భారతీయులు అందరూ కూడాను ఒక స్వాతంత్రం అంటే నేషనల్ స్పిరిట్, దేశభక్తి, పేట్రియాటిజం మొత్తం బయటకు వస్తాయి. ముఖ్యంగా యూత్లో యూత్కి కావాల్సింది ఏంటంటే ఈరోజు దేశభక్తి కావాలి. మన దేశాన్ని వదిలిపోయి ఎక్కడికో వెళ్ళి బతుకుతున్నారు మా భారతీయులు. అలా కాకుండా మన దేశంలో ఉండి మన దేశానికి సేవ చేయాలి. ఇటువంటి ఉయ్యాల నరసింహారెడ్డి యొక్క వ్యక్తి యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. ఆయన పోరాడే విధానం కావాలి. ఈ భారతదేశంలో ఇటువంటి వ్యక్తులు ఇంకా ఉన్నారని ఈ సినిమాతో తెలియచూసుకోవడం చాలా గర్వంగా ఉంది. ఈ సినిమా చూసినందుకు అభిమానంగా కాదు, ప్రతి భారతీయుడు నిండుగా గుండె మీద చేసుకొని నేను భారతీయుండి ఐఎమ్ ద గ్రేట్, ఐఎమ్ గ్రేట్ ఇండియన్ అని చెప్పుకునేటువంటి అవకాశం ఈ సినిమాలో ఉందని చెప్తున్నాను. అలాగే ఈ సినిమా తీసినందుకు అందరిని అభినందించాలి, ప్రతి ఆర్టిస్ట్ని అభినందించాలి. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గారు ప్రాణం ధారపోసి సినిమాలో నటించాడు. ఆయన ఆయనకు మించిన నటుడు భారతదేశంలో కూడా ఎవరూ లేరని ఈ సినిమా దాన్ని నిరూపించడమైంది. ఈ సినిమా డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారు కానీ, ఈ సినిమా రామ్ చరణ్ కానీ, కెమెరామెన్ కానీ, మ్యూజిక్ కానీ, సినిమాలో చూస్తుంటే ఆ లొకేషన్స్, యుద్ధ సన్నివేశాలు గతంలో ఏ ఇండియన్ మూవీ స్క్రీన్ మీద మనం చూడలేదు. ఫస్ట్ టైం ఇదే చూడటం. మనం ఇంత గొప్ప సినిమా తీసినందుకు మనందరం గర్వపడాలి. ప్రతి భారతీయుడు ఈ సినిమా చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా ఒక అద్భుతం అండి. సినిమాలో ప్రతి షాట్, ప్రతి షాట్లో మాకు ఏమనిపిస్తుంది అంటే ఇది ఇండియన్ తెలుగు స్క్రీన్ మీద ఇంతవరకు ఇటువంటి షాట్స్ రాలేదండి, ఇటువంటి డైరెక్షన్ లేదు, ఇటువంటి హీరో పుట్టలేదు. మెగాస్టార్ చిరంజీవి మాత్రమే ఈ పాత్ర చేయగలడని మరోసారి విశ్వరూపం చూపించాడు. అద్భుతమైన సినిమా, తెలుగు స్క్రీన్ మీద ఇటువంటి సినిమా 60 ఏళ్ళు 70 ఏళ్ళలో రాలేదని గట్టిగా చెప్పచ్చు. సైరా నరసింహారెడ్డి, సైరా నరసింహారెడ్డి, సైరా నరసింహారెడ్డి, సైరా నరసింహారెడ్డి. ఎక్సలెంట్, ఎక్సలెంట్ మ్యూజిక్, ఎక్సలెంట్ ఫోటోగ్రఫీ, బ్యూటిఫుల్ షాట్స్, ఇండియాలో లొకేషన్స్ మొత్తం తీసుకొచ్చాడు సురేందర్ రెడ్డి, ద గ్రేట్ గ్యారెట్ డైరెక్టర్, గ్రేట్ ప్రొడ్యూసర్ రామ్ చరణ్, మెగాస్టార్ జిందాబాద్. ఒక గొప్ప సందేశాకం చిత్రం ఈ సినిమాతో మళ్ళా మన భారతీయులు అందరూ కూడాను ఒక స్వాతంత్రం అంటే నేషనల్ స్పిరిట్, దేశభక్తి, పేట్రియాటిజం మొత్తం బయటకు వస్తాయి. ముఖ్యంగా యూత్లో యూత్కి కావాల్సింది ఏంటంటే ఈరోజు దేశభక్తి కావాలి. మన దేశాన్ని వదిలిపోయి ఎక్కడికో వెళ్ళి బతుకుతున్నారు మా భారతీయులు. అలా కాకుండా మన దేశంలో ఉండి మన దేశానికి సేవ చేయాలి. ఇటువంటి ఉయ్యాల నరసింహారెడ్డి యొక్క వ్యక్తి యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. ఆయన పోరాడే విధానం కావాలి. ఈ భారతదేశంలో ఇటువంటి వ్యక్తులు ఇంకా ఉన్నారని ఈ సినిమాతో తెలియచూసుకోవడం చాలా గర్వంగా ఉంది. ఈ సినిమా చూసినందుకు అభిమానంగా కాదు, ప్రతి భారతీయుడు నిండుగా గుండె మీద చేసుకొని నేను భారతీయుండి ఐఎమ్ ద గ్రేట్, ఐఎమ్ గ్రేట్ ఇండియన్ అని చెప్పుకునేటువంటి అవకాశం ఈ సినిమాలో ఉందని చెప్తున్నాను. అలాగే ఈ సినిమా తీసినందుకు అందరిని అభినందించాలి, ప్రతి ఆర్టిస్ట్ని అభినందించాలి. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గారు ప్రాణం ధారపోసి సినిమాలో నటించాడు. ఆయనకు మించిన నటుడు భారతదేశంలో కూడా ఎవరూ లేరని ఈ సినిమా దాన్ని నిరూపించడమైంది. ఈ సినిమా డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారు కానీ, ఈ సినిమా రామ్ చరణ్ కానీ, కెమెరామెన్ కానీ, మ్యూజిక్ కానీ, సినిమాలో చూస్తుంటే ఆ లొకేషన్స్, యుద్ధ సన్నివేశాలు గతంలో ఏ ఇండియన్ మూవీ స్క్రీన్ మీద మనం చూడలేదు. ఫస్ట్ టైం ఇదే చూడటం. మనం ఇంత గొప్ప సినిమా తీసినందుకు మనందరం గర్వపడాలి. ప్రతి భారతీయుడు ఈ సినిమా చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.